సంగతి ఎప్పటికైనా తెలుసుకోరా అల్లిపిల్లి ఆంజనేయులు అవునరా ఆంజనేయులు ఎక్కడ ఏమయ్య కండక్టర్ ఏంటిది బస్ సర్వీస్ రూల్ నెంబర్ 14 సెక్షన్ బి ప్రకారం ఇంత ఓవర్లోడ్ చేయటం చిల్లర ఇవ్వకుండా ఎగ్గొట్టడం చాలా పెద్ద నేరం
संगति कापिटू सीएम कापिटू पीएम को पड़ी पड़ी उन्नो पट ना को पड़नों मम्मी पड़गटा कदा इपड़ बस एला चाव 420 को बस अंदर चावी आंजनील बावा आंजनील बावा आंजनील बावा बावा नी वैसे ना वैसे को सर अट पट रेटोल जब्तने सौराजु दंडोड़ा ने तक तिना अदे कोर्ट वाल सोमराज गारी डिग्री चलक इंजक्षन पड़पा भयपड़ावा नवे नव अट्टेड़े सर आस्पत्री मन पड़चे इंजक्षन का इंजक्षन आर्डर दब तो इेला वेदा सोमराज गारी आट कटना ఏ గౌరీ ఇందాక మీ కిటికీ దగ్గర నిలబడి ఉషోషన్ పిలిస్తే పలకవే మా అక్క ఇంట్లో ఉంటే ఎలా పలకను అయ్ బాబాయ్ మా అన్నయ్య ఏయ్ ఏంటా మా చెల్లెతో మాట్లాడుతావ్ ఏలే గాంజనేలు ఏమీ లేదా దొంగ వేషాలు వేస్తావరా పెళ్లి గాని ఆడపిల్లల్ని బర్లోకి రాగావని టీజింగ్ అండ్ చీటింగ్ యాక్ట్ కింద నీ మీద కేసు పెట్టి కాపీ టు సీఎం కాపీ టు పిఎం కొట్టానంటే చిలిగిపోతది నీ చెల్లెల్ని నేను ప్రేమిస్తున్నాను కావాలంటే కేసు వేసుకో నీ అబ్బ అసలు ఏ వీడిని ఎందుకు అనాలి मर बंगार मंजे इंटे दिन संग तेलचे आंजने गौरी गौरी कुटारे आदमी संग तर चूदा मुंदे संग चूड़ अदे इले पंद्रह सारी इला वेद वेषावे चुनाव कदे गुड़ सरकाद कुर्रागर ब्लाकोनी आटार इपड़की इंडी अंत वाड़क एनोचा आलोचु तन पे संगति मर्चिपोईस्ता कटाल संसारसम पड़ना पाटल पड़ना अलांट वाटा तिड़ना अनावसर पन लेद्मा वाले अंत देशभक्ति ఆ పోర్షన్ అమ్మేసి మన అప్పుని తీచేస్తానమ్మా అదేంట్రా అమ్మా పెదనాన చిన్నాన అమ్మగాలేంది మనం అమ్మితే తప్పే ఉందమ్మా ఎవరు ఎవరది నేనే అలా తలుపు చాటు నుంచి వినకపోతే ఇక్కడికి వచ్చి వినొచ్చుగా చాటుగా నిల్చిన వినాల్సిన కర్మ నాకేం పట్టింది ఎలాగో ఇల్లు అమ్మేస్తున్నారు కదా దాంతోనేనా మా బాకి తగిలేట ఆలోచన చేస్తున్నారా లేదా అని వింటున్నాను నాన్నగారి పోర్షన్ అమ్మేసిన డబ్బుతో మీ అప్పులు తీర్చేస్తాను ఒకవేళ అలా తీర్చలేకపోతే మమ్మల్ని బయటికి గెంటేసి ఈ ఇల్లు వేలం వేసి మీ అప్పులు తీర్చుకోండి నువ్వు వెళ్లి పడుకోమ్మా బాబాయ్ పట్టణంలో ఉన్న ఇల్లు అమ్మడానికి మా అమ్మ నాన్న ఒప్పుకున్నారు దాన్ని అమ్మే హక్కు అధికారం నాకున్నాయి దాన్ని అమ్మి పారేసి ఈ సొంటి కొమ్ము సోమరాజు బాకి అతను మోహన కొడతాను నువ్వు ఏమంటావ్ అంతేగా మరి అంతే మరి నువ్వు కొడతావయ్యా కానీ ఇంట్లో అద్దుకున్న వాళ్ళు ఖాళీ చేయకుండా ఏ గార్డ్ కొడికైనా ఆ ఇల్లు కొంటాడా అని ఈ సంగతి ఆలోచించావా చింతవే చింతో 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 చూసావా బాబాయ్ ఎలా చించుకుంటున్నాడు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు మా నాన్నగారికి బాగా తెలిసిన వాళ్ళు వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు మన ఒక్క కార్డ్ ముక్క రాసిస్తే వెంటనే ఖాళీ చేసి పారేస్తారు నన్ను నమ్మండి ఏమంటావ్ అంతేగా మరి అంతే మరి 1 2 3 4 ఏమయ్య అల్లిపిల్ల ఆంజనేయులు నేను సొంటకొమ్మ సోమరాజు అనుకున్నావా లేకపోతే సోంబరి గారి సోమరాజు అనుకున్నావా ఏం బాబాయ్ అంతేగా మరి మరి 10 సంవత్సరాల నుంచి ఆ ఇంట్లో అద్దుకున్న వాళ్ళు నువ్వు ఇలా ఉత్తరం రాయగానే అలా ఖాళీకి చెల్లిపోతారా
संगति ఆలోచించావా చింతలే చింతో 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 బాబాయ్ నేను ఖాళీ చేయిస్తాను అంటున్నాను ఆయన ఖాళీ చేయరు అంటున్నాడు ఒక్క నెల రోజుల టైం నాకు ఇవ్వండి ఒకవేళ నేను ఖాళీ చేయించలేకపోయాను అనుకోండి అప్పుడు ఎలాగూ ఇల్లు వేలేస్తాను అన్నారు కదా అప్పుడు ఎవరు వేసుకోమనండి ఏమంటావ్ అంతేగా మరి అంతే మరి ఏమండాయ్ మీరు అంతే కదా మరి అన్ని సార్లు అంటుంటే నా పని ఇంత సంగతి అయిపోయింది అయినా ఏమిటండి రేపు ఉదయం వాళ్ళ ఇల్లు వేలం వేయించడానికి కోర్టు నుంచి డిగ్రీ తెచ్చుకున్నాడు దాన్ని ఆపించడానికి ఇంజక్షన్ ఆడు తెచ్చాను అని చెప్పి ఊరు ఊరంతా తాంతం వేయించాడు అందరూ దాని గురించి గుసగుసలు అడుగులా చేశాడు కానీ ఇంజక్షన్ ఆడు ఎక్కడుందో ఏమిటో మీకు గానీ నాకు గానీ ఎవరికి తెలియదు సోమరాజు నెల రోజుల లోపల నీ బాకీ తీరుస్తానని అతను అంటున్నాడయ్యా అలా తీర్చిన పక్షంలో నేను దగ్గరుండి అతని ఇల్లు వేయించాలయ్యా ఒకవేళ లేకపోతే కాపీ టు సీఎం కాపీ టు పిఎం కొట్టి నన్ను చించుకోండి వస్తాను రే నువ్వు నిజంగా తీర్చకపోతే అలాగే తిరిగిపోద్ది గుర్తుంచుకో ఒక్క నెల టైం पोदी सायंत्र वर को रही सदन अड़ते तप इंट पन पट्टा मन गुरी पट्टुकने अड़गाफी लेट ऐसे हाफ डे लीव कटेस्टर अदा देवड़ आता दी जड़ा देवड़ वेस्ा वुंडी देवड़ कुर्ता इवन मन पनलम्मा अवे मटलम्मा आ श्रीरामचंद्र तलुकटे जरगन सर ले नी तो चपे कंटे आ पनो नैने बेटर अम्मो तुम आह श्रीरामचंद्र प्रभु तुमदाने टांग तुमदेसाव कदया इकड़ आफीस टाइम अंटे तुम मल्ली आलस्य वाओ चपेदे वेली एमडी कलरा मैडम गारे रीर्चो मैडम गारे पिछुकने का प्लीज से डाउन रूम नीचे इंका ये कैकल विन बटे बॉम्पा को टाइम पड़ती डोंट टॉक रबीश ने पिछुकन का एन सार नी साकल नम्मता आलस्या अर्थम उ इंकोसारी आलस्यमे ने पिछुकने युर् वेलकम टू गेट आउट ఎప్పుడు చూసినా నీలాగా ఎండిపోయిన వంకాయని తీసుకొస్తావు గానీ నానవలాడే వంకాయని ఒకసారి తీసుకురావే మీకు లెటర్ అద్దె కొంపను కాళీ చేయమని తిడుగుబాటి వార్తొచ్చెనయా
నన్ను చూస్తే చీటీ కంపెనీ వాళ్ళ కనిపిస్తానా? అసలు తులసమ్మ గారి అమ్మాయినా? అవును. ఏంటంట? అయితే వెళ్ళి మీ అమ్మగారి మిలో. కోపడకండి సార్. ముందు మీరు ఎవరో తేల్తే గాని. ఏపిలా. లోపలికి వెళ్ళి హౌస్ ఓనర్ అల్లిపిల్లి ఆంజనేయులు గారు వచ్చారని మీ అమ్మతో చెప్పు. వెళ్ళు. వెళ్ళే. ఓ నువ్వెవడయ్యా పొద్దున్న నిద్ర పాడు చేసా ఈ చూపేంటా ఏయ్ నేనే ఇంటి ఓనర్ని అమ్మా ఇప్పుడు ఎలాగే ఏంట మళ్ళీ వణికిపోతున్నావు ఆయన వస్తే ఏం చెప్పాలో ముందే అనుకున్నాగా ఆ మాట చెప్పు అమ్మా అలా చెప్పడం తప్పదంటావా అదు అయితే నువ్వే వెళ్ళి చెప్పు ఈ ఇంటికి పెద్దదానివి నువ్వు నువ్వు ఒక్క మాట చెప్పే మిగతా సంగతి నేను చూసుకుంటాను వెళ్ళు మేము ఇల్లు ఖాళీ చేయట్లేదు మేము ఇల్లు ఖాళీ చేయట్లేదండి ఎందుకు ఖాళీ చేయరండి ఇల్లు ఖాళీ చేయడానికి ఇది మీ సొంత ఇల్లా అయినా ఇల్లు ఖాళీ చేయమని నాలుగు రోజుల క్రితం ఉత్తరం రాశాను కదా ఇప్పుడు ఖాళీ చేయాలని తెగేసి చెప్తున్నారంటే అత్యంతరం లేక ఎవరది వాటర్ ట్యాంక్ కట్టించమని పంపులు వేయించమని కనీసం 100 సార్లు అయినా ఉత్తరాలు రాసినప్పుడు మీరు అవన్నీ లేకుండానే ఇప్పుడు ఖాళీ చేయాలంటున్నారు సకల సౌకర్యాలు ఉన్నట్టయితే మీరు ఇల్లు ఖాళీ చేసుండేవారా నేను కనీసం లోపల అడుగు పెట్టే అర్హత ఉండేదా ఇప్పుడైనా మీకు ఇంట్లో అడుగు పెట్టే అర్హత ఉందనుకోవటం శుద్ధ పొరపాటు పదేళ్ల క్రితం మీ నాన్నగారు మాకు ఇల్లు అద్దెకిచ్చెళ్లారు ఈ పదేళ్లలో మీరు ఒక్కసారైనా వచ్చెళ్లారా అసలు మీరే ఇంటికి ఓనర్ అని మాకేంటి గ్యారంటీ ఇదిగో మీకు ఇంకా ముక్కు పచ్చలు అనట్లేదు నా సంగతి మీకు పూర్తిగా తెలియదు నాకు సివిల్ కోర్టు దగ్గర నుంచి క్రిమినల్ కోర్టు దాకా మొత్తం అంతా తెలుసు ఇకపోతే రెంట్ కంట్రోల్ యాక్ట్ మొత్తం ఎప్పుడు నా చంకలోనే ఉంటుంది అసలైనా మీతో ఎక్కువ మాట్లాడే టైం నాకు లేదు నేను మొత్తం మా ఫ్యామిలీతో చిక్కడ సెటిల్ అయిపోవాలనుకుంటున్నాను ఇది ఇన్ని సౌకర్యాలు ఉన్న మరో ఇల్లు దొరకనివ్వండి అప్పుడు మారుస్తాం నేనే కట్టిస్తాను మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు నేను పిటిషన్ల మీద పిటిషన్లు పెట్టి కాపీ టు సీఎం కాపీ టు పిఎం కొట్టారంటే చిరిగిపోతుంది మొత్తం అందరికి అదే వార్నింగ్ అది నా నవ్వు ఎవరండి చూడు బాబు బయట వెయిట్ చేస్తున్న ఆటలు వచ్చింది నువ్వేనా ఇవాళ ఖాళీ చేస్తారా రేపు ఖాళీ చేస్తారా నాకు ఇప్పుడే తేల్చి చెప్పాలి చూడబోతే హౌస్ ఓనర్ లో ఉన్నావు నీ పేరేంటన్నావు బాబు నేనేమనలేదే అనవా అల్లి పిల్లి ఆంజనేయులు నువ్వెవడవయ్యా నేనా ఏ రకం అప్పారౌండ్ ఫ్యామిలీ ఇంటెద్ద పెంచాలన్న తాపత్రయం కాబట్టి ఏంటా ఇది మగ దిక్కు లేని కుటుంబం మీద వచ్చి గొడవ చేస్తా ఇదిగో అసలు తాగేసి వచ్చి గొడవ చేస్తావు నీ మీద పిటిషన్ పెట్టి కాపీ టు సీఎం కాపీ టు పిఎం కొట్టానంటే చిరిగిపోతే చిరిగిపోతే మేము ఊరుకుంటావా ఏం చేస్తావయ్యా గుట్లేసం కుట్టేస్తా మేము ఊరుకుంటావా మళ్ళీ చింపేస్తాం మళ్ళీ గుట్లేసుకుంటాం మళ్ళీ చింపేస్తాం ఇల్లు మీదే కానీ ఇల్లు అద్దెకిచ్చిన తర్వాత దానికి సంబంధించిన రూల్స్ వగైరాలు మీకు పూర్తిగా తెలియవనుకుంటాను మీరు డ్రిల్ మాస్టర్ చూస్తే తెలుస్తూనే ఉంది రూల్స్ అండ్ రెగ్యులేషన్ గురించి నేను ఆవిడతో మాట్లాడుకుంటాను ఏమన్నాయి బిల్డింగ్ లీజ్ అండ్ రెంట్ కంట్రోల్ యాక్ట్ కింద ఒక్క సూట్ ఫైల్ చేశానంటే 213 ప్రకారం
హౌస్ ఓనర్ ఎప్పుడు కాపురానికి వస్తే అద్దుకున్న వాళ్ళు అప్పుడు ఇల్లు ఖాళీ చేసి వాళ్ళ చేతిలో పెట్టాల్సిందే. ఏమిటయ్యా ఏమిటి ఏమిటయ్యా నీకేమన్నా టైం చెప్పండి. 1 నిమిషం అన్నారు. నీకేమన్నా అర్జెంటా అయితే వెళ్ళిపోరా వెళ్ళిపో. అసలే నట్లు సొల్తా చేస్తా ఉంటా. వెళ్ళ ఎవరు ఇక్కడ ఏమండి అసలు ఆ విషయం తేల్చి చెప్పండి. నా ఇల్లు ఎప్పుడు ఖాళీ చేస్తున్నా? ఖాళీ చేయవా ఏంటి? నువ్వేంటయ్యా ఏమండి ఇలాంటి తాగుబోతుల వల్లనే ఫ్యామిలీలు చెడిపోతాయి. ఈ చేపల మార్కెట్ తో నా వల్ల కాదు. నాకు ముందు తేల్చి చెప్పండి నా ఇల్లు ఎప్పుడు ఖాళీ చేస్తా? ఖాళీ చేయమని చెప్పాం కదండి చెయ్యము. ఎవడో కొంతమందికి చెప్పటం కాదు చేసి చూపిస్తే కానీ తెలియదు. అసలు నా పేరే కాపీ టు సీఎం కాపీ టు పిఎం చెప్పాను కాదు నువ్వు. నువ్వు నీ పక్కింటి ఫ్యామిలీ లేడీస్ ని తప్పుప్పుల తాయారమ్మని. అయ్యబాబే తప్పుప్పుల అయితే ఏ కేసు ఎలా డీలింగ్ చేయాలో తెలియక నువ్వు సఫరింగ్ అవుతుంటే పాపం హెల్పింగ్ చేద్దామని పిలిచాను. దా ఎక్కడికి? మా ఇంటికి. అటైపోయితే అందరూ చూస్తారు తొడ్డై పేల్దాం పద. పొరిగిళ్ళోడు కదా ఈ ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీకి పడదనుకుంటా. ఈవిడ సపోర్ట్ ఉంటే ఇక్కడ నవ్వుతే నవ్వావు గాని ఇరుక్కుపోయాను
अल्लर चूसा नीक मंच अडवैजिंग इदावनी ना इंटे कालिंग सेसा कुर्राड़ कदा यदो मनसु कासे प्रेपरपलाड़िंदी निजंगा नी इल्लु नी कावल कदू इन संवत्सराल अद्दे कुंटुन्न वाळ्ळनी इल्लु खाली चेयमनि अडगारंटे इला अल्लर चेस्ते प्रयोजनं उंडदु आ इंट्लो पेद्द आवड़े तुलसम्म गारु ఒట్టి అమ్మాయి కురాలు ఆవిడ కూతురు ఈడొచ్చిన ఆడపాము వాళ్ళకి లబ్సుగా మాట్లాడుతూ ఇల్లు ఖాళీ చేయమని అడగాలి ఆ ఇల్లు నీకు ఎంత అవసరమో చెప్పాలి అప్పటికి పనవలేదనుకో గడ్డం పట్టుకోవాలి ఇక చెప్పొద్దు అమ్మా అప్పుడు తొమ్మిదైపోయింది అమ్మా ఈ ముష్టి వాళ్ళొకటి అడుక్కోటానికి వేళపాలా ఉండదు गुंत विनी अड़क तेवाड़क कदू नि अंदर मुझे चाला दौर्जन्यं रात्रा चला बाधपड़ागारी कोपम लेदा चूसरा कोपम लेगार लाट वारे अम्मगार ओ पनि चप्पी अम्मगारी पलहारमी इष्ट अट्ठे नमस्कार आफीस के तुलसम्मी మీ అమ్మగారితో పిచ్చాపాటి మాట్లాడుకుందామని అక్కర్లేదు నిన్న మీరు మాట్లాడిన మాటలు చాలు ఆవిడ జీతాంతం గుర్తుంచుకోవడానికి అయ్యో బాబోయ్ మీకు నా మీద కోపం ఇంకా చల్లారనట్లేదండి అది ఎప్పటికి చల్లారదండి నాకు ఆఫీస్ కి టైం అయ్యింది ఆఫీస్ కి టైం అయ్యింది కదా మీరు వెళ్ళండి తులసమ్మ గారు ఇక్కడ వ్యవహారాలన్నీ చూసేది నేను మా అమ్మ కాదు ఏంటమ్మా మళ్ళీ ఏదైనా నూచంతా నాంచంతా చూడండి అప్పారావు గారు నిన్న అంతలా చెప్పావా మళ్ళీ అల్లరి చేయడానికి వచ్చారు నాకు ఆఫీస్ కి టైం అయ్యింది ఎలాగా నేను బయటికి పంపించండి అదేంటండి మంచి చెడ్డ మాట్లాడుదాం వస్తే అలా మొహం మీద अवमान अवमान तीर्चना सर ना इन कावाल पंपरू न కానీ నేను కండక్టర్ ని పిలిచాను అనుకో నీ పని రెంట్ కంట్రోల్ అవుతుంది ఆ పైగా దబాయ్ కండక్టర్ పిలితే ఏం చేస్తాడు ఎవరు కండక్టర్ ఏయ్ ఏంటి ఆడపిల్ల తాలరే అలరేంటయ్యా అలర్ చేయాల్సి కదా నాకేంటి నేను హౌస్ వాళ్ళని ఆవిడ హాస్టల్ అద్దె కట్టి ఇంట్లో ఉంటాను అమ్మాయి అయితే గొడవ చేయాలా గొడవేంటయ్యా ఇల్లు ఖాళీ చేయకపోతే అనర్థాలు జరిగిపోతాయి గొప్ప వీరుడు బయలుదేరాడండి నేను వీరున్నారా రాంటవా पड़ी पड़ी उन्नानु पटना के कोत्त का नुव्वु पड़ते पोटु नीतो कूडा ममलनि लागेसो कदय्या अवसरं नेनु पड़गलेंदि आप्तालु मीरु पड़ते కానిస్టేబుల్స్ yes sir దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది లెఫ్ట్ నుంచి చైనా రైట్ నుంచి పాకిస్తాన్ ఫ్రంట్ నుంచి వరదలు బ్యాక్ నుంచి కరువులు మన దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి ఇలాంటి విషమ పరిస్థితుల్లో రోడ్డు పక్కన ఫైటింగ్ చేస్తావా అది కాదు బావా నేను అల్లిపిల్ల ఆంగనేలే షట్ అప్ రాస్కల్ చిపకో
సార్ బ్యాక్ కాదు ఫ్రంట్ ఎక్కో తెలుసు స్టాప్ దిగో కమ్ ఆన్ మీరు స్టేషన్కి వెళ్ళి రెస్ట్ తీసుకోండి రా కమ్ నువ్వు నన్ను రాస్కలని పిలిచినా నీ వెంట పడి వచ్చినందుకు నన్ను కొట్టాల్సింది ఆంజనేయులు నేను పోలీస్ ఇన్స్పెక్టర్ని అయితే మానవత్వం లేకుండా లాక ప్రవేశ కొట్టినట్టు కొట్టాలా నాకు మానవత్వం కన్నా ముఖ్యమైనది లా అండ్ ఆర్డర్ నాతో లా అంటే లాయే ఆర్డర్ అంటే ఆర్డరే నేను ఈ కాకి బట్టలకి పూర్తిగా అంకితమైపోయాను కూర్చో అక్కర్లేదు నువ్వు నన్ను 10 మందిలోనూ రాస్కలని తిట్టావు నాకు చాలా బాధగా ఉంది నేను కూర్చోను నేను ఇప్పుడు నీతో మాట్లాడుతున్నది పోలీస్ ఇన్స్పెక్టర్గా కాదు నీ బావ బెల్లం అప్పారావుగా కూర్చో ఒక మనిషిని 2 రకాలుగా అర్థం చేసుకోవడం నా వల్ల కాదు ఇన్స్పెక్టర్గా రాసుకెళ్ళంట బెల్లం అప్పారావుగా కూర్చోవాలంట అసలు నా వల్ల కాదు కూర్చో బావ కూర్చో నేను చెప్తా కదా కూల్ డౌన్ యువర్ సెల్ఫ్ కూర్చో నేను ఇక్కడ కూర్చోను అక్కడ కూర్చుంటాను నాకున్న క్రాక్ వీడికి ఉంది చూడాలి నేను చిన్నప్పుడే మా అమ్మ నాన్న పోతే మీ అమ్మ నాన్న నన్ను పెంచి పెద్ద చేశారు నాకు చదువు చెప్పించిన నింతవాణ్ణి చేశాడు బంధువులకి స్నేహితులకి అతీతంగా ఉంటే తప్ప ఈ పోలీస్ డ్యూటీని నీతి నియమాలతో నిర్వర్తించలేనని మీ అందరికీ దూరంగా వచ్చేశాను ఒక్కడే ఉంటున్నావా పెళ్ళిళ్ళేమన్నా అయినాయా నాకు 2 పెళ్ళిళ్ళయ్యా 2 పెళ్ళిళ్ళా yes చట్టం నా మొదటి పెళ్ళాం న్యాయం నా 2వ పెళ్ళాం ఓహో తెల్లారలేస్తే చింతపల్లి సులేమాన్ లాంటి డాకుగాళ్లతోనూ బందిపోట్లతోనూ తిరుగుతాం ఎప్పుడు చస్తావో మాకే తెలియదు అందుకే పెళ్లి చేసుకోకుండా ఘోటక బ్రహ్మచారిలా మిగిలిపోయాను బావా మీసో దీనికి ఒక ప్యాథెటిక్ స్టోరీ ఉంది పేను కొరుకుడు వల్ల నా మీసం అంతా పోయింది జూలు లేని సింహాన్ని చూస్తే అడవిలో జంతువులేవి భయపడవు అవునా అవును అలాగే మీసం లేని ఇన్స్పెక్టర్ని చూస్తే జనం భయపడరు అందుకే ఈ పెట్టుడు మీసంతో తిరుగుతున్నాను అవును పంజాబ్లో టెర్రరిస్టులకి మీటింగుల్లో జర్నలిస్టులకి ఆఫీసులో టైపిస్టులకి తేడా తెలియక చస్తుంటే నువ్వేమిటి గొడుగుతో పిడుగులా రోడ్డు మీద ఫైటింగ్ చేస్తున్నావు అది ఇంకా పెద్ద ప్యాథెటిక్ స్టోరీ బావా ఏమిటా ప్యాథెటిక్ స్టోరీ ఈ ఊళ్ళో మాకు ఇల్లుందా ఉంది దాన్ని అద్దెకిచ్చావా వాళ్ళు అద్దె సరిగ్గా కట్టాలా కట్టలేదా కట్టకపోగా ఇల్లు ఖాళీ చేయమంటే చేయకుండా నేను పోలీస్ రిపోర్ట్ ఇస్తానంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా ఏమన్నారు ఈ ఊళ్ళో పోలీసులకి మున్సిపాలిటీకి పెద్ద తేడా తెలియదు పైగా మా ఏరియా ఇన్స్పెక్టర్ రికమెండేషన్ క్యాండిడేట్ అన్నారు ఎవరు నేను అవును బావా నువ్వే అంతేకాకుండా నువ్వు పారిపోతున్న దొంగలను కూడా పట్టుకోలేని ఉత్త బడ్డువి చవటవి అన్నారు ఎవరు ఎవరు మాటన్న గుండా గుండా దళ్ళలా అన్నట్టయితే నేనే కాపీ టు సీఎం కాపీ టు పిఎం పెట్టి చింపేసేవాడిని కానీ అలా అన్నదో ఆడతావు వాట్ ఓ ఆడ కూతురు కూడా నన్ను బడ్డుగాడు చవట అంటుకిందా నా ఐ కాంట్ టాలరేట్ దిస్ కమ్ ఆన్ బావా బావా నన్ను బడ్డుగారం తిట్టింది నువ్వేనా అవి నీ ఫ్యాను ఫ్యానా నీ పేరేమిటి బేబీ తప్పుల తాయారమ్మని తప్పుల అయితే ఖచ్చితంగా నా ఫ్యానువే ఇంతకీ నన్ను తిట్టింది ఎవరు అక్కడ నేను రికమెండేషన్ క్యాండిడేట్ నా Open the door. Yes. Open the door. Yes. You bloody bold woman. Nannu pattu garu chavadam dikkaru. Hey, vadilo. Naaku emotion vachindi vadilo. Aa, neeku emotion vachina emotion vacha pattukolenu. Aa maata neevudu kadu vella ammai. Alaga. Alanti kooturni kanna ee talli maatram nerasralu kada. Ninna. Okay, okay. Yadaku. Mee kooturni pilli bayatiki. Ravandi. ఇంటర్నేషనల్ వార్నింగ్ ఇస్తున్నాను నేను చింతపల్లి సులేమాన్ లాంటి డాకు నంబర్ 1 గాని ఒకే ఒక షాట్ తో టోర్నమెంట్ ఆడించేసిన సూపర్ ఫైన్ ఇన్స్పెక్టర్ని ఇతను నా డీరెస్ట్ బావ అల్లి పిల్లి ఆంజనేయుడు
24 hours లోగా ఈ ఇల్లు ఖాళీ చేసి ఇతని చేతుల పెట్టాలి లేకపోతే మీ అందర్ని టోర్నమెంట్ ఆడేస్తా మై డియర్ బాబా ఓకే థాంక్యూ ఫ్రంట్ ఎకో పని इंस्पेक्टर Yes, Apparao speaking. Nothing doing. Andhra seated Nizam area law. Nanta powerful and strict police officer evaru leru. Neram chesindi collector kodukaina sare, prime minister kodukaina sare. Na drushtilo law ante laye, order ante order. Petti phone. Yes, what can I do for you? Kurchondi, young girl. Meer phone lo matladin dani batti ardhamain sir. अद्दाटी లేకపోతే నా బుర్ర తిరిగిందా వాట్ డు యు మీన్ మీరు పొరపడుతున్నారు సార్ ప్రతి నెల అద్దె చెల్లిస్తున్నట్టు నా దగ్గర రసీదులు కూడా ఉన్నాయి సార్ నేను నమ్మను అల్లి పిల్లి ఆంజనేయులు నా డీరెస్ట్ బావ నా డిసిప్లిన్ గురించి అతనికి బాగా తెలుసు నాతో అబద్ధం అంటే అది కాదు సార్ అద్దె సంగతి అలా ఉంచు నీ మీద మరో కంప్లైంట్ ఉంది ఏంటి సార్ నేను రికమెండేషన్ తో ఈ ఉద్యోగం సంపాదించాన్ని ఉత్త పడ్డుగాన్ని చవట్నని తిట్టావట మిమ్మల్ని నేను ఎందుకు తిడతాను సార్ మంచి మనిషిని బడ్డుగాడని ఎందుకు అంటాం సార్ నిప్పుల్లో పెడితే ఇనుమైన వంగుతుంది గాని మీరు మాత్రం ఎవ్వరికి లంగరని విన్నాం సార్ పోలీస్ డిపార్ట్మెంట్ లో మీరు రాకముందు ఒక ఎత్తు మీరు వచ్చిన తర్వాత ఒక ఎత్తు అని పురజనలందరూ అనుకుంటుంటే విన్నాను అదే అదే నా సమస్య వచ్చేసరికి సర్లేండి అసలు విషయానికి రండి మీరు రసీదులు చూశాక చిరంజీవి సౌభాగ్యవతి నీరజ నెల్లలా అద్దె చెల్లిస్తున్నా చెల్లించలేదంటూ నాతో అబద్ధం చెప్తావా ఆ విషయం చిరంజీవి సౌభాగ్యవతి నీరజ నీతో చెప్పిందా చెప్పలేదు సిఐడిని పంపించి సీక్రెట్ గా వెరిఫై చేయించాను ఆ విషయం వెరిఫై చేయించమని నేను నీతో చెప్పానా నువ్వు చేయమంటే చేయడానికి చేయొద్దంటే మాంటానికి నేను ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అనుకున్నావా ఇడియట్ ఆఫ్ ఇండియా అనుకున్నావా అధికారి బావా ఆ సిఐడిని నీతో సీక్రెట్ గా అబద్ధం చెప్పా షట్ అప్ నువ్వే అబద్ధం చెప్పినా ప్రశ్నతో టోర్నమెంట్ ఆడేశావు విషయం నాకు అర్థమైపోయింది ఏమిటది ఆ అమ్మాయి దగ్గర నువ్వు లంచం తీసుకుని చెల్లగొట్టడానికి ట్రై చేశావు ఒరేయ్ ఒక పోలీస్ ఆఫీసర్ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ గురించి ఇంత బ్యాడ్ గా స్టేట్మెంట్ ఇచ్చినందుకు నిన్ను ఏం చేస్తావు ఏం చేస్తావు బావా మర్డర్ కేసులో ఇరికించి బొక్కలో తోయిస్తావు బావా లా అండ్ ఆర్డర్ గురించి నీకే కాదు నాకు తెలుసు సివిల్ కోడ్ క్రిమినల్ కోడ్ తో పాటు రెంట్ కంట్రోల్ యాక్ట్ మొత్తం నా చంకలో అవసరమైతే నీ బ్యాక్గ్రౌండ్ గురించి కాపీ టు సీఎం కాపీ టు పిఎం కొట్టానంటే చిరిగిపోతుంది అసలు సివిల్ కేసు గురించి నీలాంటి పోలీసుని మాట్లాడటం నాది 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 బుద్ధి తక్కువ వెళ్ళిపోతున్నాను
నా ప్రయత్నం రెండు మెట్లు ఎక్కితే నాలుగు మెట్లు దిగినట్టు అవుతుంది. నన్ను క్షమించమ్మా. మాకి ఊళ్ళో మంచి ఇల్లు ఉంటుందండి, అది అమ్మకానికి బేరం. మరి అద్దుకున్న మనిషి ఖాళీ చేయనుంటుంది, వాళ్ళుంటే మేము ఇల్లు అమ్మడానికి వీలుపడదు. కొనేవాడు ధైర్యంగా ముందుకు రాడు, మా పని అవుట్. పైగా పోలీసు వాళ్ళు కూడా ఆ అమ్మాయినే వెనకేసుకొస్తున్నారండి. అయితే ఏమిటంటావమ్మా, వాళ్ళని ఖాళీ చేయించడానికి కేసు వేయాలమ్మా? కేసు ఇస్తే ఎంత లేదన్నా 7 సంవత్సరాలు పడుతుంది కదండి, అంచేత కేసు వేయడంలో సుఖం లేదు. పోనీ సుఖంగా వాళ్ళని ఖాళీ చేయించే ఉపాయం ఏదన్నా కావాలమ్మా? ఆ పాయింట్ ఆలోచించుంచానండి, రేపు నుంచి నేను కూడా ఆ ఇంట్లోనే ఉంటాను. వాళ్ళుంటూ ఉండగా నువ్వెలా ఉంటావమ్మా? ఎలా ఉంటాను అంటే, పాపరైపోయిన పకీరు వేధవలా వేషం కట్టి వేదరుపులు అరిచేసి ఆ ఇంట్లో సూది మనంత చోటు సంపాదించేస్తానండి. అందువల్ల సుఖమే ఉందా అని చేయాలమ్మా? ఎందుకు లేదండి, నేను ఆ ఇంట్లో ప్రవేశించిన తర్వాత మెదలకుండా ఊరుకోను కదా. వాళ్ళని నానా రభసా పెట్టి ఈ ఇల్లు మాకొద్దు ఆంజనేయుల మహాప్రభు అని పారిపోయేలా చేస్తాను కదా. అమ్మా, మరేమనుకున్నారు, సివిల్ కోర్ట్ నుంచి క్రిమినల్ కోర్ట్ దాకా, బిల్డింగ్ లీజ్ యాక్ట్ దగ్గర నుంచి రెంట్ కంట్రోల్ యాక్ట్ దాకా మొత్తం నా చంకలో ఉన్నాయండి. ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఉన్న యాక్ట్లు లేని యాక్ట్ల పేర్లు చెబుతూ లిటిగేషన్ నుంచి లా వరకు నువ్వే చెప్పేస్తున్నావు. అసలు నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చినట్టమ్మా? అమ్మమ్మా, నేను అంబరిల్లా, మీరు బారెట్లా. మీ దగ్గర బీఏబీఎల్ డిగ్రీ ఉంది కదా? అయితే నా డిగ్రీ తప్ప నా సలహా ఏమి అక్కర్లేదన్నమాట. ఏమమ్మా? ఎంత మాట ఎంత మాట, మీకో శ్రీమతి ఉన్నారనుకోండి, ఆవిడకి మీ సుఖం తప్ప మీ బీఏబీఎల్ డిగ్రీ ఆవిడకి ఎందుకు చెప్పండి? అలాగే అమ్మా, నేను వేషం కట్టి మా ఇంట్లో ప్రవేశించిన తర్వాత ఏం లావాదేవీలు వచ్చినా మీరు అండగా ఉంటారు. ఇదిగోండి అడ్వాన్స్ ఫీజు. కేసు పట్టండి. ఇవాళ శుక్రవారం, ఈ డబ్బు మీరు కాదంటే లక్ష్మీదేవి గారి మీద ఒట్టే. ఆ మాటకు వస్తే ఈ లాబుక్ మీద కూడా ఒట్టే. ఒక్కరే ఉంటారని బిచానా ఎత్తేసి ఈ ఊరుదిలు పెట్టి వెళ్ళిపోతున్నానండి, తులసమ్మ గారికి క్షమాపణ చెప్పుకుందామని. ఆది దంపతులు పార్వతీ పరమేశ్వర్లా ఉన్నారండి. నికార్సైన తాగుబోతుకి పతివ్రత లాంటి పెళ్ళాం. మీ ఇద్దరిని చూస్తే రెండు చేతులు అయితే దండం పెట్టాలనిపిస్తుందండి, కానీ రెండు చేతులు ఖాళీ లేవు. నోటితో దండం పెడుతున్నాను, నమస్కారం. చూసావా, మనం పార్వతి పరమేశ్వర్లా ఉన్నావన్నాడు. అమ్మా, అదేంటి బాబు నా కాళ్ళు దండం పెడుతున్నావు? మా అమ్మలాంటిదాని కదమ్మా, అందుకే దండం పెట్టా. ఇంతకి ఈ సామాన్లు ఏమిటి? మీ పట్ల నేను ప్రవర్తించిన దానికి ఆ దేవుడు నాకు విధించిన శిక్ష అమ్మా. అవే మాటలు బాబు, మరో మోస్తూ మాట్లాడుతున్నావు, దుంపుతానుండు. తల్లి ప్రేమ అంటే ఇదే కాబోలు. ఎందుకు ప్రత్యక్ష దైవం ఉండగా? ఎందుకు బాబు గుక్కటి ఏడుస్తున్నారు? నిన్న నేను లాడ్జిలో ఉంటే ఎవడో దొంగ వెధవా నా జేబులోంచి 6,000 రూపాయలు కొట్టేశాడమ్మా. 6,000? అయినా మీలాంటి వాళ్ళ నోటుకొచ్చేటట్లా మాట్లాడినందుకు నాకు ఆ ప్రాయశ్చిత్తం జరగాల్సింది. అసలు మీరు లాడ్జిలో ఎందుకు దిగారు? ఈ ఊళ్ళో నాకు చిన్న చిన్న కాంట్రాక్ట్ ఉన్నాయండి, మున్సిపాలిటీలో బిల్లులు పాస్ అయ్యి చాలా డబ్బు రావాల్సింది. అందుకని మీకు అభ్యంతరం లేకపోతే ఒక్క 2 రోజులు మీ ఇంట్లో. ఎంత మాట బాబు, ఇది మీ ఇల్లు. ఈ గదిలో ఎవరుంటున్నారా? ప్రస్తుతానికి ఎవరు లేరు, ఖాళీగానే ఉంది. ఈ అశాశ్వతమైన శరీరాన్ని దాచుకోవడానికి ఈ చిన్న గది చాలమ్మా. భయపడకమ్మా, నేను గోడలకు మేకులు కొట్టను, తలుపులు గట్టిగా వేసి శబ్దాలు చేయను. మీకేమీ అభ్యంతరం లేకపోతే ఒక్క 2 రోజులు. అవే మాటలు బాబు, ఇది మీ ఇల్లేగా. ఒక్కసారి దండం పెట్టుకుంటారమ్మా. వద్దు బాబు. వద్దమ్మా, మరి సామాన్లు తెచ్చుకోమంటారా? ఇల్లు ఖాళీ చేయమంటే చేయరా, చెప్తా. అమ్మా వస్తున్నా బాబు. నేనేమన్నా సాయం చేయనా బాబు? నీ చిన్నది పట్టుకెళ్ళమ్మా. అమ్మా ఏమ్మా, ఒక్కడికి ఇన్ని సామాన్లు ఎందుకని ఒక్క మొక్క అడగవే, మీరు మరీ మంచితమ్మా. అవును బాబు, 2 రోజులకి ఇన్ని సామాన్లు ఎందుకు? నాకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉందమ్మా,
నా వంట నేనే చేసుకోవాలి, నా మంచంలో నేనే పడుకోవాలి, నా కంచం నేనే కడగాలి, నా బట్టలన్నీ నేనే ఉతుక్కోవాలి. నేను ఏ లాడ్జిలో దిగినా ఇవన్నీ తీసుకెళ్తానమ్మా. అబ్బో పోతమ్మా, సామాన్ లోపల పెట్టండి. అబ్బో అమ్మా ఇది కూడా మన ఇంటి ఓనరు ఆంజనేయ గారివి. ఆయన సామాన్లు మన ఎందుకు మోయాలి? ఇదిగో స్కూల్ బ్యాగులు, ఇంత పొడవు ఉన్నాయేమిటి? అమ్మా ఒక్క మాట, నేను వచ్చేసరికి టేబుల్ కూడా వేసించారు. టేబుల్ అంటే ఒకటే తక్కువ, పైన పటారం లోన లోటారం అంటే ఇదేనమాట. మా బట్టలు విసిరిపారేస్తున్నావు ఏంటి? ఎక్కువ మాట్లాడేమంటే బట్టలతో పాటు నిన్ను కూడా విసిరేస్తాను. నేను హౌస్ ఓనర్ని, నువ్వు ఆఫ్టరాల్ అద్దెకుండేవాడివి. నా బట్టలు ఎండి ఆరి మడత పెట్టి దాచిన తర్వాత అప్పుడు నువ్వు ఆరేసుకో. డోంగ్రే డోంగ్రేనా అంటే ఏంటి? అదొక తిట్టు. తిట్టా? పో. డోంగ్రే వంది. రూమర్లు తేనా
కరిగిపోతుంది మనిషి నీరైపోతాను ఇల్లు ఖాళీ చేయించడం కష్టం తస్మాత్ జాగ్రత్త స్టాప్ హాయ్ నీరజ ఎక్కడి నుంచి వస్తున్నావు ఆఫీస్ నుంచి ఆ ఆంజనేయుల గారు మళ్ళీ మీ ఇంటికి వచ్చి నిన్న ఏమైనా అలర పెట్టాడా లేదండి మీ ఇంటికే కాదు మీ వీధి ఛాయలకు కూడా రాకుండా వాడి నట్లు బిగించేశాను ఒకవేళ వస్తే చెప్పు ఈ సారి టోర్నమెంట్ ఆడేస్తాను థాంక్ యూ సార్ రాస్కల్స్ మీరెందుకు దిగారు ఎక్కడి జీపో ఎస్ సార్ నేను వస్తానండి ఆగు ఏం లేదు వెళ్ళు ఒక మాటని ఎన్ని రకాలుగా అనొచ్చో ట్రై చేద్దాం ఉల్లిపాయ తొక్క తీయడానికి బ్లేడ్ కావాలా కత్తి కావాలా 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 అక్క ఉల్లిపాయ తొక్క తీయడానికి బ్లేడ్ కావాలా కత్తి కావాలా ఏంటమ్మా ఇది అతను మన ఇంట్లోకి ఎందుకు రానిచ్చావు పోన్లేమ్మా రెండు రోజులు ఉంటానంటే కాదనలేకపోయాను నీకు అసలు ఏం తెలియదమ్మా రెండు రోజులే ఉండేవాడైతే ఆ మంచాలు పొయ్యిలు ఎందుకు తెచ్చుకుంటాడు అది కాదమ్మా అతను వంట అతను చూస్తుంటే తప్ప నోటికి సహించదంట అందుకని పొయ్యి తెచ్చుకున్నాడు అతను మంచం మీద అతను పడుకుంటే తప్ప నిద్ర పట్టదంట అందుకని మంచం తెచ్చుకున్నాడు ఇన్ని సిద్ధాంతాలు పాటించేవాడు ఏ లాడ్జ్లోనో సత్రంలోనూ దిగాలి గాని మన ఇంట్లో దిగటం ఏంటి అదమ్మా లాడ్జ్లోనే దిగాడంట అక్కడ ఎవడో దొంగ వెదవా పాప అతను తెచ్చుకుని 6000 రూపాయలు దొంగతనం చేశాడంట ఇతన్ని చూస్తేనే దొంగ కోళ్ళు పట్టే రకంలో ఉన్నాడు ఇతన్ని మరో దొంగ దోచడమా అది నువ్వు నమ్మటవా అది కాదు మా పాప కుర్రోని చూస్తే చాలా మంచి వాళ్ళ కనిపిస్తున్నాడు అవునా అతన్ని వెంటనే వెళ్ళిపోమని చెప్పు నువ్వు చెప్పకపోతే నేను చెప్పాల్సి వస్తుంది దీపాలు పెట్టాక నేను చెప్తాను అమ్మా అతన్ని పొమ్మని చెప్తావా లేదా దీపాలు వెళ్ళప్పుడు పొమ్మని చెప్పకూడదమ్మా రేపొద్దునే చెప్తానుగా ఆరనేకుమాయి దీపం కార్తీక దీపం చేరనేని పాద తీరం కర్పూర దీపం ఆరనేకుమాయి దీపం కార్తీక దీపం చేరనేని పాద తీరం కర్పూర దీపం ఆర్పివేకే దీపం కర్పూర దీపం నా కర్పూర దీపం దొంగ ప్రార్థనలు దొంగ దండాలంటే నాకు అసహ్యం ఇప్పటి వరకు గౌరవించి అండి అన్నాను ఇప్పుడు మర్యాదగా లేస్తావా లేదా దైవ ప్రార్థన చేసుకునే వాళ్ళని దూషిస్తే దైవాన్ని దూషించినట్టే లెక్క అయినా దీపం పెట్టి సంధ్యావందనం చేసుకోవాల్సిన ఆడపిల్ల నోటి వెంట బూతురా రామ రామ నువ్వేం చెప్పట్లేదు దైవ దోషం చేయకూడదమ్మా లోపల రా మరొకసారి అక్కడి నుంచి రామని చెప్పు ఇవాళ కానీ రేపు చెప్తానుగా రా
దొంగ చూపులు దొంగ ప్రార్థనలు. ఏంటి నన్ను మీరు అనకుండా నువ్వు అంటావా? రేపు నుంచి మీరు కూడా నువ్వే. అమ్మా పాల్ బకెట్ నీళ్లు పట్టాలని మొంగడుకోవాలి. నిన్నే నేను ఇంటి ఓనర్ని, ఆ మాత్రం గౌరవించుకోవడం కూడా తెలియటా? నిన్నే దొంగకోళ్ళు నన్ను రా, పైగా నన్ను దొంగకోళ్ళు అని పిలుస్తావా? నిన్ను కొట్టుకున్నా వస్తావేంటా? ఇప్పుడు దౌర్జన్యంగా మా ఇంట్లో ఉండటమే కాకుండా ఏకంగా మా తమ్ముడిని మర్డర్ చేద్దాం అనుకుంటున్నారు. నేను మర్డరా? వాడే నన్ను మర్డర్ చేసేటట్టున్నాడండి, పైగా నన్ను దొంగకోళ్ళు అని పిలిచాడు. చిచి బుద్ధి లేకపోతే సరే. రే నువ్వు లోపలికి రా. రే మగ్గు కావాలరా మగ్గు. పందినాయ పంది, నువ్వే దొంగకోళ్ళు. మళ్ళీ దొంగకోళ్ళు? అవును, ఇన్నిసార్లు దొంగకోళ్ళు దొంగకోళ్ళు అన్నారు. ఒకవేళ నా ముఖం ఏమైనా దొంగకోళ్ళ ఉందా? చిచి అవును. ఈసారి ఆలస్యంగా వస్తే నీ ఉద్యోగం క్లోజ్. ఈ వేదవ న్యూసెన్స్ వల్ల ఇవాళ కూడా లేట్ అయిపోయింది. ఆ పిచ్చి కుక్క దగ్గర ఎన్ని తిట్లు తినాలో. తప్పకోండి, నేను ముందు స్నానం చేయాలి. ఆ మాటకు వస్తే నేను మగాణ్ణి, నేనే ముందు స్నానం చేయాలి. మగాళ్ళైతే మాత్రం నేను ఇంటికి అద్దె కడుతున్న మనిషిని, నేనే ముందు స్నానం చేయాలి. ఆ మాటకు వస్తే నేను హౌస్ ఓనర్ని, అంటే ఓనర్ ఆఫ్ ద హౌస్ అన్నమాట. కానీ నేను ఆఫీస్కి వెళ్ళాల్సిన మనిషిని. మీకు వేరే పనే ఉంది మమ్మల్ని చంపుకు తింటాం తప్ప. అదైనా నాకు పని ఉందని ఒప్పుకున్నారు కదా. థ్యాంక్స్. ఇది నా ఇల్లు, ఇది నా బాత్రూమ్, ఇది నా తువాలు, ఇది నా సో బాక్సు, ఇది నా ఒళ్ళు. ప్రస్తుతం గంటన్నర స్నానం చేయాలని నిర్ణయించుకున్నాను. అలాంటి విషయాలు మీకు నచ్చకపోతే వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవచ్చు. ఇదిగో ఏమండి, స్నానానికి గంట కావాలా? నాకు ఆఫీస్కి టైం అయిపోతుంది. నాకు ఆఫీస్కి లేట్ అయిపోతుంటే మధ్యలో నీ కూడా ఏంట్రా? నీ గొడవ ఏంట్రా? సన్యాసికి బెత్తెడు గోచి, సంసారికి చీరల పేచి, మనకి లేదు ఏ పేచి పూచి. నీలోపేటి ఎవరా? హౌస్ ఓనర్ నన్ను మర్యాద కూడా లేకుండా పైపు కట్టేసింది. కళ్ళు పెట్టబోతున్నాడు. ఐఎమ్ సారీ. పంది అమ్మా, అటెండెన్స్ లిస్ట్ ఎండీ రూమ్కి వెళ్ళిపోయినట్టుంది. ఏమా వచ్చావా? చాంబర్ లో కూర్చోవలసిన ఎండీ గారు ఎక్కడ కూర్చున్నారో చూడు. రోజు ఆఫీస్కి టైంకి రావాలి అని పిచ్చి కుక్కలా వెంటబడి చెప్పినా నీలో మాటే రాలేదు. అసలు నేను ఇంకా ఉద్యోగంలో ఉండనిచ్చినందుకు మాకు మాకు బుద్ధి లేదు. సార్ రేపటి నుంచి టైంకి వస్తానండి. కర్మ రేపు రాసుకో. ఏమా నువ్వు ఆఫీస్ లో పనిచేసే పిల్లవా? అవునండి. ఇంటికి 1200 అద్దె, 12,000 అడ్వాన్స్ నువ్వు భరించగలవా? అమ్మా నా మాట విను, ఆ అబ్బాయి అంతగా అల్లరి చేస్తుంటే మనం ఉండికేయడం మంచిది కాదు. వేరే ఇల్లు చూసుకుని వెళ్ళిపోదాం. ఇన్ని గొడవలు పడి ఈ ఇంట్లోనే ఉండాలని నాకు లేదమ్మా. 10 ఏళ్ళుగా ఉంటున్నాం కాబట్టి ఈ ఇంటికి అడ్వాన్స్ లేదు, అద్దె కూడా తక్కువే. కానీ ఇప్పుడు వేరే ఇల్లు అంటే వేలకు వేల అడ్వాన్సులు కట్టాలి, అద్దెలు కూడా చాలా ఎక్కువే. నా జీతం అంతా అద్దెకే సరిపోతే ఇంకా మనం ఏం తిని బ్రతుకుతామ్మా? శ్రీమద్రమారమణ గోవిందో హాయ్.
గిటమా గోపాల బాల గిటమా గిటమా గోపాల బాల గిటమా ఏ సోదతనయ గిటమా గోపాల బాల గిటమా మూడు మూళ్ళు తొమ్మిదంట నాలుగు మూళ్ళు పన్నెండంట ఏడు మూళ్ళు ఇరవై ఒకటి ఎనిమిది మూళ్ళు ముప్పై ఆరు గిటమా గోపాల బాల గిటమా గిటమా గోపాల బాల గిటమా గిటమా గోపాల బాల ఏంటి న్యూసెన్స్? న్యూసెన్సా కాదండి, పాటలు పాడుతున్నాను, భక్తి గీతాలు. తెలుస్తూనే ఉంది, కానీ ఇది పిల్లలు చదువుకునే టైం. అయ్యో పాపం, ఇది నేను పాటలు పాడుకునే టైం అండి. సాయంకాలం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల దాకా శ్రోతలు కోరిన తెలుగు పాటలు పాడుతుంటాను. మీకోసం కావాలంటే పద్యాలు కూడా పాడతాను. చెలియో చెల్లకో తమకు చేసిన ఎగ్గులో శృతి చాలు. ఈ టైంలో పాటలు కాదు, కుక్కలు మురిగినా నేను ఊరుకోను. ఏమిటి, కుక్కలు మురిగినా ఊరుకోరా? అయితే నక్కలు కూడా మురుగుతాయి. మనిషి అయితే మాటతో చెప్పచ్చు. లేవండ్రా, లేవండి. ఈ మాత్రం అల్లరికి అక్కడి నుంచి లేపగలిగానండి. రేపు నేను చేసే అల్లరికి వీళ్ళు ఇల్లు ఖాళీ చేయడం ఖాయం. పాపం వీళ్ళకి ఇల్లు ఖాళీ చేసే టైం వచ్చేసింది. అదేంటమ్మా అలా ఉన్నావు?
అసలు ఇదంతా నీ వల్ల జరిగింది ఏకులా వచ్చిన మనిషి మేకులా తయారయ్యాడంటే అందుకారణం నువ్వు కదూ వచ్చిన వాడు మర్యాదగా ఉండకుండా ఇంట్లోనూ వీధిలోనూ నన్ను ఏడిపిస్తున్నాడంటే కారణం నువ్వు కదూ రెండంటే రెండు రోజులు ఉంటాడన్నావు ఇప్పుడు ఎన్ని రోజులు గడిచాయి అయినా అతన్ని పొమ్మనవే అది కదమ్మా ఆ విషయం ఎన్నిసార్లు అడిగినా మున్సిపాలిటీలో బిల్లులు ఇంకా పాస్ అవ్వలేదు అంటున్నాడు దిక్కుమాలిన బిల్లులు మనం చచ్చేదాకా పాస్ అవ్వకపోతే అప్పటి వరకు ఇక్కడే ఉంటాడా రామరామ ముందు ఆంజనేయులు బొమ్మ ఇక్కడ పెట్టు నేను నిర్ణయానికి వచ్చాను బొంబాయి ఉత్తరం రాసి దాదా మావయ్య రమ్మని పిలుస్తాను అయ్యో ఈ బొమ్మలో మావ ఎందుకమ్మా అసలే వాడు మొదటి మనిషి ఇలాంటి రాలుగాయలకి బుద్ధి చెప్పడానికి అలాంటి రౌడీ దాదాలే కరెక్ట్ అమ్మా ఏమిటో ఆ ఆంజనేయ మీద కోపం ఈ ఆంజనేయ స్వామి మీద చూపిస్తుంది మా అమ్మాయిని క్షమించు స్వామి మా ఇంట్లోకి మా హౌస్ ఓనర్ అల్లిపిల్లి ఆంజనేయులు పిశాచంలో ప్రవేశించి తిష్ట వేశాడు పొమ్మంటే పోకుండా మమ్మల్ని పీడించుకు తింటున్నాడు అందుచేత అతని పీడ వదిలించడానికి బొంబాయిలో ప్రభుత్వాన్ని గడగడలాడిస్తున్న నువ్వు వెంటనే వచ్చి ఈ పిశాచానికి బుద్ధి చెప్పి మాకు మనశ్శాంతి కలిగించమని కోరుతున్నాను ఈ ఉత్తరం అందని వెంటనే బయలుదేరవలసింది ఇట్లు మీ మేనకోడలు నీరజ హెచ్చరిక బొంబాయి నుంచి వచ్చే దాదామావయ్య బాగా పేరు మోసిన రౌడీ దయాదాక్షిణ్యాలు లేకుండా మనుషుల్ని చంపటం అతనికి ఆట అతని చేతుల్లో నువ్వు చావటం నాకు ఇష్టం లేదు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోయి నీ ప్రాణాలు దక్కించుకో ఇట్లు ఇంటి సభ్యులు దాదా బొంబాయి దాదా గుండెలు తీసిన బంటు గడిది గుడ్డు అని లేని మామయ్య గురించి బిల్డప్ ఇస్తూ నన్ను భయపెడతావా ఇది నిజంగా ఉన్నారా కదా ఒకరోజు నీకే తెలుసు జాలిస్తుంది నేను చూస్తే ఎందురా ఎందురా జాలి ఎల్లుండి కల్లా నీ శాంతి మొత్తం లేచిపోతుంది నీ శవాన్ని కప్పటాలా తగలటాలా నిన్ను పొద్దుటి నుంచి ఈ కుర్రవెదలు నన్ను భయపెడుతున్నారంటే బొంబాయి దాదా రావడం ఖాయమేనన్నమాట రాన్నయ్య పిల్లి ఆంజనేయులు నువ్వేనా నేనే అచ్చా నువ్వేదో జరూర్ పని మీద బయటకు వెళ్తున్నట్టున్నావు జరూరుగా ఇంటికి తిరిగిరా నీతో పర్సనల్ గా మాట్లాడాలి నువ్విచ్చిన మాట ప్రకారం నా బాకీ అనా పైసలతో తీర్చకపోతే నీ ఇల్లు నిజంగానే ఏడవైపోద్ది గుర్తుంచుకో ఒక్క నెల టైం వీళ్ళ గొడవ భరించలేకపోతున్నాడ్రా ఎలాగైనా పట్నంలో ఇల్లు అమ్మేసి అప్పులు తెచ్చి మన పరువు కాపాడరా బాబు లైర్ గారు ఏమా రామభక్త హనుమాన్ ఆ ఇంట్లో వాళ్ళకి ఎంతవరకు హాలు కొట్టావు ఎంతవరకు బెదర కొట్టావమ్మా బెదర కొట్టడంలో అట్ట ఇట్ట కాదండి మన ఫోర్స్కి తట్టుకోలేక వాళ్ళు తట్టా పుట్టా సర్దుకుని రెండు మూడు రోజుల్లో పారిపోవడానికి సిద్ధమయ్యారు కానీ ఈలోగా బొంబాయి నుంచి వాళ్ళు దాదామావ దిగాడండి ఎవడమ్మా వాడు బొంబాయిలో మట్టలు కట్టా చేస్తుంటాడటండి నన్ను దెబ్బ కొట్టడానికి ఆ అద్దుకున్న పిల్ల వాళ్ళ దాదామావయ్యని దింపింది నువ్వేం కంగారు పడకమ్మా వాడు బొంబాయి దాదా అయినా సరే పంజాబ్ దాదా అయినా సరే వాడిని ఉరికమ్మో ఎక్కించే పూచి నాదమ్మా అయితే ఉరికమ్మో ఎక్కించొచ్చంటారా బాజాలతో సహా మరి ఎక్కించేస్తాను వాడొచ్చి నేను అలా మంట చేయగానే నేను ఇలా సాక్ష్యాలు సంపాదించి వాడిని ఉరికమో ఎక్కించకపోతే నా పేరు లంకెల శంకర్రావే కాదు థ్యాంక్స్ లాయర్ గారు ఎప్పుడెక్కిస్తాన్నారు నేను మంటలైపోయిన తర్వాత నువ్వు మంటలు కాకుండా వాడిని ఉరికమ్మో ఎక్కించడం ఎలాగమ్మా ఇది ఆంజనేయులమ్మా నీ సమస్య తీరడానికి రెండే రెండు మార్గాలు ఉన్నాయి ఏమిటండి అవి నెంబర్ వన్
దిక్కుమాలిన ప్రాణాలదే ఉందని నువ్వు ఆ దాదాగా నిద్రిస్తే నీ ప్రాణాలు పోయినా సరే ఇల్లు నీకు దక్కుతుంది. నీకు ప్రాణాల మీదనే కనుక తీపు ఉంటే అద్దె తీపి నీకు ఇంటి తీపి వాళ్ళకి దక్కుతాయి. ఆ అబ్బాయితో మెల్లిగా మాట్లాడు కొంచెం. కొట్టడాలు అవి నువ్వేం పరేషాన్ కాకు బెహాన్. ఎవరితో మాట్లాడాలో, ఎవరితో పోట్లాడాలో, ఎవరిని గన్నుతో కొట్టాలో, ఎవరిని కత్తితో పడవాలో మనకు బాగా తెలుసు. నువ్వు వచ్చాకే మావయ్య, నేను ధైర్యంగా ఊపిరి పీల్చుకుంటున్నా. అచ్చి బాతాయి బేటీ, మనం రంగంలో దిగేసరికి ఆ బెవకుఫ్ గాడు పుంజాలు తెంచుకుని పారిపోయాడు. ఆ వాడికి రాడు. ఆ ఆంధ్ర కోళ్ళు తిని 6 సంవత్సరాలైంది. పదో చలమ పంచేద్దాం. అలాగే. నేను తిన్నంత తినాలమ్మయ్య. ఆవురే బచ్చా దేఖుంగా. ఆంజనేయ వస్తున్నాడు. ఎవరి పేరు చెబితే మహారాష్ట్ర గవర్నమెంట్ మలేరియా పేషెంట్ లాగా ఉణిగిపోతుందో. వహీ బొంబాయి కా దాదా, ఉస్తాదం కా ఉస్తాద్, ఖిలాడం కా ఖిలాడి, ఉంగా రంగారా ఉస్తాద్ మైకం సంజే సంజే. నా గురించి నేను డబ్బా కొట్టుకోవడం ముజ్జుకో కోయి ప్రసన్ననాయ్, కానీ నీకు కొన్ని విషయాలు తెలిస్తే నీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటావనే ఉద్దేశంతో చెప్తున్నాను. నా అండర్లో ఉన్న థండర్ బాల్ టైగర్స్ అంటే బొంబాయిలో ఉన్న బడాబీలందరికీ సింహం. కిందటి సంవత్సరం డెహ్రాడూన్లో విమానాన్ని దారుణంగా కూల్చింది ఎవరు? నేనే. పట్టపగలు పంజాబ్ లో హత్యలు చేస్తున్న టెర్రరిస్టుల్ని బట్టబయలుగా ఎదిరించే మనగాడెవరైనా ఉన్నాడు అంటే అది మైట్. దాహం వేస్తే రక్తం తాగటం, ఆడుకోవాలనిపించినప్పుడు తలలు నరికి వాటితో బంతాట ఆడుకోవడం నా హాబీ. ఇంతకీ నేను చెప్పేదేమిటంటే ఈ ఇల్లు ఖాళీ చేసిన వెళ్ళిపోవాలి. కరెక్ట్. ఇప్పుడు టైం 10 గంటలైంది. తుమ్హారేలియే 1 గంట టైం దొంగ. 1 గంట టైం ఇస్తున్నాను. యాద్ రఖో తుమ్ ఇధర్ సే జానా పడేగా. నైట్ హో జా సామాన్ సర్దుగా. ఇంత చిన్న విషయాలకి హత్యలు కూనీలు వరకు వెళ్ళొద్దు. అవును మావయ్య, అతను బెదిరించి ఇక్కడి నుంచి పంపించేయి. అంతేకాని నువ్వేం చేయొద్దు. నన్ను ఎదిరించి మాట్లాడే మగాడు బొంబాయిలోనే కాదు భారతదేశంలోనే లేడు, కానీ ఈ సాలెగాడు చూడదా. నేను మద్దతు చేసి 5 రోజులైంది, చేతులు చెమచెమలాడుతున్నాయి. నేను చెప్పినట్టు చేశాడా సరే, లేదో ఇంకో మైలై చూడగా. ఆంజనేయులు పీడ వదిలిపోతుందని ఆనందంతో వాయిస్తున్నారు. తప్పమ్మా, ఒకరి బాధ ఒకరికి ఆనందం కాకూడదు. ఆ దాదాగాడికి తడిసి నువ్వు ఇల్లు ఖాళీ చేసావా, ఇక జన్మలో మళ్ళీ నీ ఇల్లు నీకు దక్కదు.
నిర్ణయించుకున్నావా అంటే దీని అర్థం ఒక నిర్ణయానికి వచ్చానని ఏ నిర్ణయించుకున్నావు రంగాపురం కాపురస్తుడైన అల్లిపిల్లి బాబూరావు కుమారుడైన అల్లిపిల్లి ఆంజనేయులు తన సొంత ఇంట్లోనే ఉంటాడు ఏ ఇంట్లో ఈ ఇంట్లోనే మా తాత తన రక్తాన్నంతా కరిగించి కట్టించిన ఈ ఇంట్లోనే ఉంటాను మానవత్వం లేని మనుషులకి బుద్ధి తక్కువ ఎద్దకిచ్చిన ఈ ఇంట్లోనే ఉంటాను సంజయ్ సావాజ్ బేడా సావాజ్ నా తర్వాత ఆంధ్రదేశ్లో నా అంత ధైర్యశాలి ఎవరో అని ఇన్నాళ్ళు పరీక్షమయ్యాను చక్కర్ బెట్టక్క ఇంతకాలానికి నువ్వు దొరికావు బహుత్ కుషుకుం ఈ రోజు నుంచి నువ్వు నేను దోస్త్ మిలావాత్ మిలావతాను మిలావతాను ముందు వేళ చేత ఇల్లు ఖాళీ చేస్తే చేతనే కాదు మొత్తం బాడీ అంతా నీకు మిలావుతాను ఏ నువ్వేవా నేనా నేనే అచ్చీ బాతే రేపు ఉదయం 6 గంటలకు సిర్ఫ్ చేపజెక్కో మనం కలుద్దాం అభి తగ్ ఆరాం కరో ఆరాం సే సో జావ్ అలాగే అదేంటి మావయ్య అతన్ని బెదిరించి పంపించేస్తావని నేను బొంబాయి నుంచి పిలిపిస్తే మమ్మల్ని ఇల్లు ఖాళీ చేస్తానని అతనితో చేతులు కలుపుతావు ఈ బొంబాయి కా దాదా బహుత్ ముష్కిల్ ఆద్మీ హై బేటీ మద్దలు చేయటంలో 32 రకాలు ఉన్నాయి అడ్డంగా నరికి ఆచూకీ తెలియకుండా చేయడానికి 67 రకాలు ఉన్నాయా అవన్నీ నీకు చెప్పిన అర్థం కావు సింహాన్ని చంపడానికి ఓ పద్ధతి మేకపిల్లని చంపడానికి మరో పద్ధతి సాలిక బచ్చే సింహలా గర్జిస్తున్న మేకపిల్ల రేపు ఉదయం వాడేమొద్దాడు అభినయ్ కలదేకో పరిశాంచడు ఆ చలమా పోచేతానండి అవును నీకేదైనా పరిశాన్ వస్తే కాపీ టు సీఎం కాపీ టు పిఎం పెడతావట ఇక మీదట ఆ రెండు కాపీలు మీకే కొట్టేస్తారండి నీకు తిక్కరేగిందంటే ఎలాంటి వాడినైనా చింపేస్తానంటావట చింపేయడానికి వాళ్ళు ఏమైనా కాగిత ముక్కలు ఏమిటండి డైలాగులో కాస్త దబాయింపుంటే బాగుంటుందని అలా అంటుంటారన్నమాట అవును ఇదేమిటి మార్నింగ్ వాక్ అని ఇలా గుబుర్లోకి తీసుకొచ్చారేమిటి దాదా గారు గుబుర్లో అయితే కబుర్లు బాగా చెప్పుకోవచ్చు అవును ఇదేమిటి ఇక్కడ చెట్టు ఇలా మెత్తగా ఉన్నాయి అమ్మో మనిషి హలో ఏ మేరా దోస్త్ భీమరాజు ఐ యామ్ అల్లిపిల్లి ఆంజనేయులు భీమరాజు నేను చెప్పాను కదా మేరా దోస్త్ కో పూరా బాడీ కో తేల్ మాలిష్ కరో తేల్ మాలిష్ ఇతను గెటప్ చూసి భయంకరంగా భూమి బద్దలు కొట్టే శాండో అనుకున్నాను కానీ ఇలా మాలిష్ చేసుకునేవాడు అనుకోలేదు భలే దెబ్బ కొట్టే సౌకర్యం మాలిష్ అని చెప్పి పొద్దున్నే అంత దెబ్బ కొడతావేటయ్యా మంచి మర్యాద లేకుండా పొద్దున కొడతావేటయ్యా చూడండి మాలిష్ రాసుకెళ్ ఈ కుత్తుంకో మారడాలో తుకడా తుకడా మనం దోస్తులు హాతులు కలిపి అని చెప్పి ఆ మాలిష్ గారితో కొట్టిస్తావా చక్కర్ మే టక్క ఏ బొంబాయి కా దాదా బహుత్ ముష్కిల్ హై రే రై ఇక్కడ ఫైటింగ్ లు జరుగునని బోర్డు పెట్టినట్టయితే లంగోట అప్పగించుకొచ్చావండి కదరా ఇప్పటికైనా పర్వాలేదు నీది బొంబాయి రౌడిజం అయితే నాది రంగాపురం రౌడిజం చక్కర్ మే టక్క మారడాలో వసాలేకు బాబు జాదుగాళ్ళ ఉన్నాడు మనం ఇక్కడ ఉన్నామంటే అనారోగ్యమే ఆరోగ్యంగా ఉన్నారంటే ఇక్కడి నుంచి జారుకోవాలి అవును ఇది కూడా అనారోగ్యమే
more. ఏడి విడు ఇది డెఫినెట్ గా సెక్స్ అసలు నేను చేసామో అయ్యా పెట్టి పట్టుకుని బయలుదేరా నేను చేయాల్సినంతా చేసేసానమ్మా విక్రమత్కుర బిడ్డి అదేమిటన్నయ్య మాకింత సాయం చేశావు ఓ రెండు రోజులు ఉండేళ్ళొచ్చుగా రెండు రోజులా భలే దానిమే చాలమ్మా అవతల బొంబాయిలో టెర్రరిస్ట్ చేత 5 మటల్ చేయించడానికి ఆల్రెడీ అడ్వాన్స్ బుక్ చేసుకున్నాను ఇక్కడ ఆంజనేయుల గారి మత్తు వేరు కొట్టుంటే అక్కడ ఆ మటల్ సంగతి తగ్గిమంటూ గుర్తొచ్చింది అంతటి వెళ్ళాలమ్మా బొంబాయి కా దాదా అయితే పద అమ్మా ఉండు ఏమిటమ్మా ఇది గొడవ రోజు రోజుకు పెరుగుతుంది తప్ప నువ్వేం భయపడకమ్మా నేను చెప్తాను అమ్మా దాదాగాడు గీదాగాడు అంటూ ఈ అల్లిపిల్లి ఆంజనేయులతో పెట్టుకుంటారా చినిగిపోతుంది అసలు ఇలాంటి సంతోష సమయంలో కళ్ళ గజ్జె కంకణమా ఒళ్ళో కొస్తావా అల్లి పిల్లి హనుమాన్ తప్పరారా నా బాబా క్లబ్లో మిస్ మిస్కో కిస్ చెవిల పువ్వు నీ కలవు అరే రంకె చూస్తే కౌగిలింతే కంకె వేసే కంకె వేస్తే పాల పిట్ట ఓటలేసే ఓయ్ కచ్చట పల్ల కౌగి ఎచ్చట ఎచ్చట భామ గజట డబల సందట సడే మీ అమ్మ లవ్ చెయ్యి లాగించేయి చాలా జోరుగా అరవి గోలీ చెయ్యి బబ్బులో మిస్ మిస్ కో కిస్ చెవిలో పువ్వు నీ కలవు పట్టుకుంటే పట్టుకొని వేడి ముద్దు పెట్టుకుంటే అబ్బా పుట్టుకొచ్చే సిగ్గులన్నీ చిందులేసే ఎగుడు దిగుడు కుదుపు కుదుపు ప్రేమ చలికి పనికి సందిట్లో ఉల్లికి పడక బామ నువ్వే కొడుకు నేనే పెడుగు ఈడు తోడుగా అదర్ర నేనే కంత నువ్వే వంత అయినా చాలుగా మిస్ మిస్
తీసుకో కిస్ చెవిలో పువ్వు నీ కలవు కళ్ళ గజ్జె కంకణమ్మ వళ్ళకొస్తావా అల్లి పిల్లి హనుమంతప్ప రారా నా బాబా గబ్లో మిస్ మిస్కో కిస్ చెవిలో పువ్వు నీ కలవు గబ్లో మిస్ మిస్కో అమ్మో కొన్నంత భారం నెత్తి మీద పెట్టుకుని ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏమిటి? అసలే ఆ పిల్ల గండరగండ. దాదాగాన్ని దింపిన మనిషి మళ్ళీ ఇప్పుడు ఎవరిని దింపుద్దు? లాయర్ గారు, మా హౌస్ ఓనర్ అర్ధాంతరంగా వచ్చి మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయమని నానా ఇబ్బందులు పెడుతున్నాడు. చివరికి అతను సామాన్లతో సహా వచ్చి మా ఇంట్లోనే తిష్ట వేశాడు. నిన్న ఎక్కడ చూశానా అని ఆలోచిస్తున్నాను. ఎప్పుడో ఒకసారి నీ ఫోటో పేపర్లో చూసినట్టు గుర్తు. నీ పేరు నీరజ కదమ్మా? మీ నాన్న పేరు నాగరాజు. అతను హత్య చేస్తే నువ్వే ప్రాణాలకు తెగించి అతన్ని పోలీసులకు అప్పగించావు. అమ్మా, న్యాయవాదులు అని బోర్డు కట్టుకున్న వాళ్ళం కూడా న్యాయానికి నిలబడ్డం లేని ఈ రోజుల్లో నువ్వు న్యాయం కోసం తండ్రికి ఎదురు నిలబడ్డావు అంటే యు ఆర్ రియలీ గ్రేట్ అమ్మా. ఒరే రాజే, ఇలా రారా. ఏంటండి? ఆవిడకు నమస్కారం పెట్టడం నీ భవిష్యత్తుకి మంచిదిరా, పెట్టు. నమస్తే. అలా నమస్కారం పెట్టి దిక్కులు చూడడం కాదురా, వెళ్ళి కాఫీ తెచ్చి గౌరవించుకో, వెళ్ళు. నా గురించి మీకు సదాభిప్రాయం కలిగినందుకు మెనీ మెనీ థ్యాంక్స్. ఇప్పుడు మా సమస్య. నువ్వు చెప్పావు, నేను విన్నాను. ఆ హౌస్ ఓనర్ పేరు ఏమిటో చెప్పమ్మా? అతని పేరు ఆంజనేయులండి. ఆంజనేయుల పంపతీసి అల్లి పిల్ల ఆంజనేయులు కాదు కదమ్మా? అతనేనండి. అతను మీకు తెలుసా? తెలుసా అంటే తెలుసు అనుకో. చూడమ్మా, నీ కేసు టేకప్ చేసి నా లాయర్ వృత్తికి న్యాయం చేయాలనే నిర్ణయానికి వచ్చాను. రేపు ఆంజనేయులు కోర్టులో నువ్వు సరిగ్గా అద్దె కట్టడం లేదన్న ఒకే ఒక్క పాయింట్ మీద కేసు నడిపిస్తాడు కాబట్టి. నేను ప్రతి నెల అద్దె కడుతున్నానండి. అతను సంతకం ఉన్న మనీ ఆర్డర్ రసీదులు కూడా ఇందులో ఉన్నాయి. మరి ఆ సంగతి చెప్పవే. ఈ బ్రహ్మాస్త్రం మన దగ్గర ఉండగా ఆ ఆంజనేయులు ఎందుకు పొగం తెలిసినా మన దగ్గర పనిచేయవమ్మా. ఈ ఒక్క సాక్ష్యంతో రేపు కోర్టులో చెడు రాయేస్తాను. నువ్వు ఇంటికి వెళ్ళిపోమ్మా. ఆంజనేయులమ్మా, న్యాయం కోసం నిలబడాల్సి వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ అమ్మా. ఇంకెన్నాళ్లే. ఇప్పుడే లంకెల శంకర్రావు గారనే పెద్ద లాయర్తో ఈయన విషయం మాట్లాడొస్తున్నాను. ఇంకొద్ది రోజుల్లో ఈయన గారి పొగరు తెగులు అన్ని కట్టు. లంకెల శంకర్రావు నా లాయరు. ఆవిడది ఫ్రంట్ రూటు, మనది బ్యాక్ రూటు. ఈ దెబ్బతో చెబుతా. ఏడినా చూసారా అన్యాయం? హౌస్ ఓనర్ నా కేసు టేకప్ చేశారు, నా ఎగస్ పార్టీ ఆ అమ్మాయి కేసు కూడా టేకప్ చేశారు. ఇది ఏమన్నా న్యాయంగా ఉందా? దుమ్ము దులిపేద్దామని వచ్చాను. ఏడైనా ఆయన ఇప్పుడు కోర్టుకు వెళ్ళారు. మీలాగే ఆయన అంటే నాకు కూడా తగినమంట. నేనెవరినో ప్రేమిస్తే కాదని ఆయన నన్ను పెళ్ళాడారు. కక్ష తీర్చుకునే అవకాశం కోసమే నేను ఎదురు చూస్తున్నాను. అదేదో త్వరగా తీర్చుకోండి. ఉండండి, వస్తాను. ఇదిగోండి అద్దెకున్న అమ్మాయి ఇచ్చిన రసీదుల ఫైల్. అద్దె రసీదుల ఫైలా? థ్యాంక్స్ అండి, 100 థ్యాంక్స్. ఇక చూసుకోండి, మీ మంట ఎలా చల్లారుస్తాను. అది నా నవ్వు. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల. ఉప్పు కప్పు ఆరో క్లాస్ చదువుతున్నా, నాలుగు రెండంతో తెలియదా? పురుషులందు పుణ్య పురుషులు వేరయా. నన్ను సాధించడానికి నువ్వు లాయర్కి ఇచ్చొచ్చిన అద్దె రసీదుల ఫైలు, ఇందులో ఉన్న రసీదులన్నీ ఒక్కటి కూడా మిగల్చకుండా పూర్తిగా చింపేయబోతున్నాను. అది అన్యాయమని నాకు తెలుసు, కానీ యుద్ధంలో ఒకరికొకరు దెబ్బ కొట్టుకోవడం ధర్మం. ప్రస్తుతం మనం ధర్మరక్షణ చేయబోతున్నాం.
కష్ట కష్టములు తేలిచి చెప్పుము రామయ్య తేలిచి చెప్పుము రామయ్య దేవ సమానురాలైన అమ్మకు అల్లిపిల్లి ఆంజనేయ నమస్కరించి వ్రాయినది మన ఇల్లు మన చేతికి రావడానికి బ్రహ్మాండమైన ప్లాన్ వేశాను నువ్వు నాన్న గౌరీ వెంటనే బయలుదేరి రండి మన మూకుమ్మడి దాడితో వాళ్ళని నీ ఇంటి నుంచి తరిమేయటం ఖాయం ఇట్లా అల్లిపిల్లి ఆంజనేయులు పట్నం వెళ్ళి ఇల్లమ్మకొస్తానన్నవాడు అక్కడికి మనల్ని తగలడమంటాడు ఏంటి నిన్ను తగలడమని లేదు అంతవరకు అదృష్టం గౌరీ పర్వాలేదమ్మా అదన్న నువ్వు నాకే బాధ లేదు మీరంతా కట్టగట్టుకుని వాడి దగ్గరికి తగలడండి నాకు ఇస్తానన్న గడువు లోపల పట్నంలో ఉన్న ఇల్లు అమ్ముకు రాకపోయారు నేను సోమరాజు కలిసి ఇంటి పరువుని మీ పరువుని తగలెట్టేస్తాను జలకాలాటలలో కలకల పాటలలో మీకోసం అమ్మాయి వచ్చింది సార్ బ్లడీ ఫెలో నేను ఈ ఆర్టికల్స్ అన్ని పెట్టుకుని పూల్లో ఈత కొడుతున్న అనుభూతి పొందుతుంటే డిస్టర్బ్ చేస్తావా మీ లైకింగ్ గారు నీరజ్ సార్ నీరజ హాయ్ బ్యూటిఫుల్ యంగ్ గర్ల్ బ్యూటిఫుల్ యంగ్ బాయ్ అమ్మో మిసం మిసం హలో ఫైన్ గర్ల్ ఆఫ్ విశాఖపట్నం గుడ్ మార్నింగ్ సార్ వెరీ గుడ్ మార్నింగ్ బాగున్నావా నిజం చెప్పాలంటే నేను బాగా లేనని చెప్పాలి వాట్ నా జ్యూరిడిక్షన్ లో ఉన్న ఒక కన్య బాగోపోటమా అందుకు కారకులు ఎవరో కాదండి మీ బావ ఆంజనేయులే ఐసీ నేను ఊళ్ళో లేనన్న సంగతి తెలిసివాడు మా ఇంట్లో గదిని ఆక్రమించుకున్నాడు ఇప్పుడు మొత్తం ఆక్రమించుకుని మమ్మల్ని తరిమేయాలని చూస్తున్నాడు మమ్మల్ని ఆదుకోవటానికి మీరు తప్ప మాకెవరూ లేరు సార్ అది నా అదృష్టం ఐ మీన్ నా డ్యూటీ నేను వాడికి ఎలాగోలా నచ్చ చెప్తాను ఒకవేళ వాడు నా మాట వినకపోతే ఏ టెర్రరిస్ట్ కేసో ఏ బ్లూ ఫిల్మ్ కేసో బనాయించి అతను ఏదో కేసులో ఇరికించాలని మా ఉద్దేశం కాదు సార్ మమ్మల్ని అతను ఇబ్బంది పెట్టకుండా చూస్తారేమోనని ఓకే ఓకే నేను వాడికి బుద్ధి చెప్పి మధ్యాహ్నానికల్లా ఫలితం ప్రకటిస్తాను అన్నట్టు నేను 2 గంటలకల్లా పార్క్ లో మరో నిఖాపై ఉంటాను నువ్వు అక్కడికి వస్తే నా నిఖా ప్లస్ మన టాకింగ్ అలాగే వస్తానండి ఆగో ఏం లేదు వెళ్ళు అదైపోయింది ఇంకా నేరు జరాలేదేమిటి నేను చెప్పిందంత గుర్తుందిగా ఓ గుర్తుంది హై లిఫ్ట్ నువ్వంటే మన ఇంట్లో అందరికీ భయం ఆఫీసర్ అంటే నువ్వు భయపడతావు ఎందుకు అక్క నా భయమే నేను చూసుకున్నాను కానీ ఆ ఎండి వీణ ఎలా తిట్టిపోస్తున్నాడు అసలే పిచ్చి కుక్క రబ్బేష్ లీవ్ లెటర్ మీ అక్క చెప్పకుండా నువ్వెందుకు వచ్చిస్తున్నావు మాట్లాడమే మా అక్కకు మీరంటే భయం అందుకని తన మెట్ల ధర నిలబడి నన్ను పంపించింది ఎరా మీ అక్క నన్ను పిచ్చి కుక్క అనుకుంటుందా మీ అక్క ఉద్యోగం సంగతి ఇవాళ తెలిసేస్తాను రబ్బేష్ రబ్బేష్ మీ నా కొంప ముంచేశాడయ్యా నా కొంప ముంచేశాడయ్యా ఏం చేశారు సార్ నేను కేకలు వేయడం చూసి వీడు పోసేశాడయ్యా వరద మొత్తం ఆఫీసే ముంచేశాడు ఏమా రా నేనేం పిచ్చుకోకను కాను నేనేం పిచ్చుకోకను కాను నీరజ ఎండి గారి కేకలకి మీ తమ్ముడు భయపడి బాత్రూమ్ లో చూడమ్మా ఎండి గారు నీకు లీవ్ గ్రాంట్ చేశారు నువ్వు దగ్గర ఉండి పాప మీ తమ్ముడిని తీసుకెళ్ళు నీరజ ఏ మావయ్యకి సీరియస్ గా ఉందని హాస్పిటల్ లో ఉండడం సెలవు పెట్టావు ఏ మావయ్యకి జబ్బు లేదు అలా చెప్పకపోతే సెలవు దొరకదు కదా మా ఇంట్లో ఉన్న ఆంజనేయుల విషయం తేల్చేందుకు పోలీస్ ఇన్స్పెక్టర్ హెల్ప్ అడిగాను ఆయన 2 గంటలకి రమ్మన్నారు వస్తాను ఇప్పటికే వీళ్ళు స్కూల్ కి లేట్ అయింది ఏమిటిది 2 దాటిపోయింది అమ్మాయి ఇంకా రాలేదు ప్రేమకి నిరీక్షణ తప్పదంటారు ఇందుకే కాబోలు
ఈ పెట్టుడు మేసం ఒకటి ఒకటే దురద చస్తున్నాను దీంతో బ్యూటిఫుల్ బాయ్ ఏమిటి ఈయన మీసం పొద్దున ఒక రకంగా ఇప్పుడు ఒక రకంగా ఉంది నా మీద ఎంత లవ్వో ఆ లుక్స్ లోనే తెలుస్తోంది ఆడ నెమిలి లుక్స్ చట్టన్నా మొదటి పెళ్ళం న్యాయన్నా రెండో పెళ్ళం అని చెప్పి మూడో పెళ్ళం కోసం ట్రై చేస్తున్నావా చెబుతా ఇంతకీ ఆ ఆంజనేయుల విషయం వాడి విషయం కాసేపు మనం మాట్లాడకుండా ఉంటే నీకేమైనా అభ్యంతరమా అంటే ఇక్కడికి వస్తే మీరు ఫలితాలు ప్రకటిస్తానని పొద్దున అన్నారు కదా అని వచ్చాను వచ్చినందుకు చాలా థ్యాంక్స్ నీతో ఒక ప్రత్యేకమైన మ్యాటర్ డిస్కస్ చేద్దామని ఏమిటో చెప్పండి మాటలో ఎలా చెప్పాలో నాకు కుదరట్లేదు పోనీ పాట రూపంలో చెప్పరా అంటే మీరు పాట పాడతారా పోలీసులకి పాటలు పాడటం రాదని అనే ఉద్దేశం నా ఉద్దేశం అది కాదు సార్ చెప్పేదేదో మాటల్లోనే చెప్పచ్చు కదా అని పెళ్లిళ్లలో పురోహితుడు సంస్కృతంలో మంత్రాలు చదువుతాడే గాని తెలుగులోను ఉర్దూలోను చదవడు ఎందుకంటే అదంతే మరి నాకు ఆ డిసిప్లిన్ ఉండాలి లేకపోతే లాభం లేదు రాయబారానికి వెళ్ళిన శ్రీకృష్ణుడు రాగాలు తీసి పద్యాలు పాడతాడే గాని మాటల్లో చెప్పడం ఎందుకంటే అదంతే ఎవరు నమ్మాలో తెలియడం లేదు మన కోపం వచ్చినప్పుడు నీ అమ్మ నీ అక్క అని అచ్చ తెలుగులో తిడతామే గాని స్కౌండ్రల్ రాస్కెల్ అని ఇంగ్లీష్ లో తిట్టాం ఎందుకంటే అదంతే దేర్ఫోర్ ప్రేమ విషయంలో పాటలకున్న ఎఫెక్ట్ మాటలకుండదు సో ఐ షాల్ స్టార్ట్ మై లవ్ సాంగ్ ఇమ్మీడియట్లీ నీవేనా నీవేనా నన్ను తలచినది నీవేనా నా మదిలో నిలచి హృదయము కలవర పరచినది చిచి ఈ పాట నా లవర్కి నచ్చినట్లేదు వేరే పాటలు అంకించుకుంటా అల్లిపిల్లి ఆంజనేయులు అడ్రస్ టు అవర్ నీరజ ఇట్ హ్యాస్ బీన్ ఫౌండ్ అండ్ వెరిఫైడ్ బై ద మేనేజ్మెంట్ దట్ యు ఆర్ ఎ రెగ్యులర్ అబ్సెంటీ అండ్ హ్యావ్ ఎ ఫౌల్ నేచర్ ఆఫ్ misleading the management. Therefore, your services are terminated with effect from this date. ఈ ఆర్డర్స్ వెంటనే టైప్ చేసిన సంతకాన్ని పెట్టాలి నీరజ డిస్మిసల్ ఆర్డర్ చెప్తుంది ఎవరికో సీరియస్ గా ఉందని సెలవు పెట్టి నీరజ ఎవరితోనో పార్క్ లో డ్యూయెట్లు పాడడం ఎండి గారు స్వయంగా చూశారట వస్తే ఎండి గారు నిన్ను లోపలికి రమ్మన్నారు గుడ్ మార్నింగ్ సార్
దొంగకోళ్ళోడు అవి ఇవి అన్నారంటే ఎవరైనా సరే చంప పేలిపోతుంది, గుర్తుంచుకోండి. ఎవరు? నేనే నీరజనండి. మా ఇల్లు ఖాళీ చేయని మొండికెత్తిన పిల్లవు నువ్వేనా? అద్దెకిచ్చి మా అలవాట్లు మార్చుకుని మేము అవస్థలు పడలేం. చూడమ్మా, మేమంతా ఒకే గదిలో ఉండి లింగులింగు మీద వంట చేసుకోవడం చాలా కష్టంగా ఉంది. మీకు తెలుసో లేదో, మేము లంకంత కొంపలో ఉండి బతికి బట్ట కట్టిన వాళ్ళం. వేళ పట్టినంత ముద్ద తినడం మాకు అలవాటు. మా వంట అయిపోయి వచ్చిందండి. మీ వంట అయిపోయేదాకా మేమెందుకు కాగాలి? మా వంట అయ్యాక మీరు చేసుకోండి. ఇంతకాలం అద్దె కట్టిన రసీదులున్నాయని తెగ మురిసిపోయావు కదూ. కూరలు తీసేసిన పామును విసిరేయడం ఎంత తేలికో, నిన్ను ఇంట్లోంచి గెంటేయడం కూడా అంతే తేలిక. నాన్న, లాయర్ సహాయానికి వెళితే అద్దె రసీదులు పోయాయి, పోలీసుడి దగ్గరికి వెళ్తే పార్కు రమ్మని పిలిచాడు, అదే మన బావగాడు. ఇంటికి వచ్చేసరికి మనం మూకుమ్మడి దాడి చేశాం, అంతే ఫినిష్. మంటల్లో పడ్డ చీమల్లాగా మలమల మాడిపోయారు. మన ఇల్లు మనకు వచ్చేసినట్టే. నా బాధ ఎవరికి వినిపించను. మన్
పదాలు చేసి తలబాదుకుంటున్న మహారాణి నేనే పసి పిల్లలిద్దరిని నడి వీధిలోన నిలబెట్టి కూర్చున్న మహారాణి నేనే నగుబాటు తాగుండి ముక్కలవుతున్న టిక్కెటు చూడు, నేను ఒక విషయం అడుగుతాను, చెప్తావా? అడుగు. నా అవసరం కొద్దీ నేను ఇల్లు ఖాళీ చేయమన్నాను, కానీ వాళ్ళందరూ అంత విలవిల్లా ఆడిపోతారని నేను ఊహించలేదు. వాళ్ళు అంతగా బాధపడడానికి గల కారణం ఏమిటో నాకు అర్థం కావటం లేదు. వాళ్ళ కుటుంబం గురించి నీకేమైనా తెలుసా? ఎందుకు అడుగుతున్నావు? నేను చేస్తున్నది తప్పు అన్న భావం మొదటిసారి కలిగింది కనుక. వాళ్ళ గురించిగా నువ్వు అడిగింది? తులసమ్మ గారి భర్త తాగుబోతు, జూదరి, పరమ దుర్మార్గుడు. అంతేకాదు, తాగుడికి డబ్బు ఇవ్వలేదని తన కన్న తల్లినే చంపి జైలు శిక్ష అనుభవించి వచ్చిన కిరాతకుడు. తులసమ్మ గారి కొడుకు సంపాదన మీదే వాళ్ళ కుటుంబం ఆధారపడి ఉండేది. అమ్మా, నానొస్తున్నాడు. డబ్బు కోసం తన భర్త ఏ క్షణాన ఏ అఘాయిత్యం తలబెడతాడోనని తులసమ్మ గారు ఎప్పుడూ వణికిపోతూ ఉండేది. ఆ రోజున వాళ్ళు భయపడినంతా జరిగింది. నన్ను చూసి వాడికి డబ్బు తిరిగి ఇచ్చేశావంటే దాని అర్థం నాకు డబ్బు దక్కకూడదనా? నాకు డబ్బు కావాలి, నాకు డబ్బు కావాలి. మాట్లాడే, అడుగుతోంది నిన్నే, డబ్బు ఇస్తావా లేదా? మాట్లాడు, మాట్లాడే, మాట్లాడు, మాట్లాడే, మాట్లాడు. కన్న తండ్రి నీకు వస్తావురా? ఓరా, నీ డబ్బు నాకెందుకురా? అది నా పెళ్ళం, కొడతాను, చంపుతాను. షీజ్ మై ప్రాపర్టీ. ఎంత పొగర్రా నీకు? కావలసిన డబ్బులు ఇవ్వకపోతే పెళ్ళమైనా తల్లైనా కూతురైనా కొడుకైనా ఇదే కనపడుతుంది. ఒకడయ్యాడు, ఆ తర్వాత నువ్వు నిన్ను బ్రతకడమనే. తలుపు చేయి, గదిలో పెట్టి తలుపేస్తావే. మర్యాదగా చెప్తున్నాను, తలుపు చేయి, తలుపు చేయవే. నేను కసాయి వాడిని, తండ్రి నన్ను చూడకుండా నన్ను పోలీసులకు అప్పగించి నాకంటే కసాయి దాన్ని అనిపించుకున్నావు. ఇది ఇద్దరు కసాయి వాళ్ళ మధ్య ఛాలెంజ్. నాకు ఉరి శిక్ష పడ్డా నేను ఉరికంబం నుంచి తప్పించుకుని రావడం ఖాయం, నీ అన్నను చంపినట్టు నిన్ను కూడా చంపడం ఖాయమే. పాపం కొడుకు చనిపోయాక తులసమ్మ గారు దేవుడి ముందు నుంచి కదలట మానేశారు. మగదిక్కులైన ఆ ఇంటి బాధ్యత నీరజ మీద పడింది. చాలీ చాలని జీతంతో
ఎక్కువ అద్దెచ్చి మరో ఇంటికి మారలేక నీ ఇల్లు ఖాళీ చేయలేక సతమతం అవుతుంది. అది వాళ్ళ కథ. బాబు ఏమిటి బాబు సామాన్లు? ఒకప్పుడు నా బరువు తీసుకొచ్చి మీ ఇంటి మీద పెట్టాను. ఇక మీదట ఆ బరువు మీకు ఉండకూడదని నాతో పాటే తీసుకెళ్తున్నాను. అంటే? అవునమ్మా, ఈ ఇల్లు నాకు అవసరమే. అయినా నాకంటే మీకు ఎంత అవసరమో నాకు ఇప్పుడే అర్థమైంది. ఈ ఇంట్లో మీరుండడమే న్యాయం. అలా కాదు, పోనీ మనం అందరం కలిసి ఉంటే. అవును అంజనేయులు, మనం ఇప్పుడున్నంటే అందరూ కలిసే ఉందాం. ఏం గౌరీ? లేదురా, మీ అక్కయ్య చాలా ఆత్మాభిమానం గల మనిషి. నేను పెట్టిన ఇబ్బందుల వల్ల మనందరం కలిసి ఉండడానికి ఎంత మాత్రం ఒప్పుకోదు. ఒక మాట బాబు, మా నీరజ మనస్తత్వం నాకు తెలుసు. మీ అబ్బాయి మంచితనం కూడా ఇప్పుడే తెలుసుకున్నాను. ఆ ఇద్దరు బిడ్డలకు తల్లులుగా మన ఒక నిర్ణయం తీసుకుంటే మన రెండు కుటుంబాలు బాగుపడతాయి నా ఉద్దేశం. మీరేమంటారు వదిన గారు? నాదే ఉందమ్మా, అంతా అబ్బాయి ఇష్టం. ఏమిటమ్మా శ్యామల? నీరజ లేదండి. ఆఫీస్ నుంచి ఇంకా రాలేదమ్మా. రాలేదా? ఏమ్మా? మా ఎండీ గారు నీరజను అపార్థం చేసుకుని నిన్న ఉద్యోగంలోంచి డిస్మిస్ చేశారు. డిస్మిస్ చేశారా? నీరజ ఆ సంగతి నాతో చెప్పలేదమ్మా. ఆయన్ని మా స్టాఫ్ అంతా కలిశాక నీరజ అంటే ఏమిటో అర్థమై మళ్ళీ ఉద్యోగంలోకి తీసుకున్నారు. ఆ విషయం నీరజకు చెప్పుకోదామని వచ్చాను. ఆఫీస్కి వెళ్తున్నానని చెప్పింది, మరెక్కడికని ఉంటుంది? ఏమోనండి, నాకు అదే భయంగా ఉంది. శ్రీరామచంద్ర ప్రభు, మా నీరజ ఏ అగాయచానికి పాల్పడిందో ఏమో. ఖైదీ పారిపోయి వచ్చాడు, మీరు చూశారామ్మా? ఇటెవరు రాలేదండి.
రాస్కల్ బందరు పర్రంతుంది నీ పట్టతల ఇంత కూడా బుద్ధి లేదు కన్న కూతురే చంపాలని ప్రయత్నిస్తావా నీలాంటి వాడి వల్ల దేశం క్లిష్ట పరిస్థితుల్లో పడిపోవటం కాదు డైరెక్ట్ గా కృష్ణా నదిలో పడిపోతుంది తీసుకెళ్ళండి ఆ మా బావ అల్లిపిల్లి ఆంజనేయుల్ని ఎమర్జెంట్ గా అభినందించాలి ఎక్కడ ఎక్కడ వాడు आत्माभिमान गल मनि अर्थम शक्ति लेदी मरला असले उदेश इन रोजल कल चूर काधपे भयपे तीरा अर्थम टाइम की नीला चपा चेक ओडाईस्ते आड़पि मन एंत बाधपड़द आलोचावा 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 इकड़ा दंगकोल व्यवहार नुव्वु कूडा नन्नु दंगकोळ अन्नावा